మైసూర్ రాజ్యాధినేత టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో పాలనాపరమైనటువంటి మార్పులు కానీ తన పాలనలో ప్రజల సంక్షేమానికి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవటం కానీ, అలాగే అంతకుముందు మనం చెప్పుకున్నాం పారిశ్రామిక వ్యవసాయ రంగాలలో తీసుకొచ్చిన మార్పులు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తూ కూడా ఆనాడు తను స్వదేశీ రాజులు తన చుట్టూ ఉన్నటువంటి నిజాం ప్రభువు కానీ మరాఠా పాలకులు కానీ వీళ్ళందరి దగ్గర నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆ ఇబ్బందులను కూడా చేసుకుంటూనే వీటి పరిష్కారం కోసం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాడిని మన దేశం నుంచి వెళ్ళగొట్టాలి, బలహీనం చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో స్వదేశ రాజులను కలుపుకునే ప్రయత్నాలు చేయటమే కాకుండా విదేశీ యంత్రాంగం అంటే విదేశీ శక్తులతో కూడా ఆయన మంత్రాంగం యంత్రాంగం చేయటం అనేది చేస్తూ వచ్చాడు. టిప్పు 12 సంవత్సరాల పాటు సాగించిన పాలనలో అత్యధిక సమయం ఈ తన రాజ్యాన్ని కబళించాలనుకుంటున్నటువంటి బ్రిటిషర్లు ఒకవైపు, వాళ్ళ కొత్త అసదారులుగా ప్రవర్తిస్తున్నటువంటి నిజాం నవాబు ఒకవైపు, మరోపక్క బలమైనటువంటి మరాఠాలు ఇంకోవైపు ఉండి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు సృష్టిస్తున్నటువంటి సమస్యల నుండి బయటపడుతూ కష్టపడుతూ కూడా స్వదేశీ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూనే అంతర్జాతీయ వ్యవహారాలలో కూడా అత్యంతగా దక్షతను చూపెట్టినటువంటి వ్యక్తి టిప్పు అని చెప్పి ఆనాటి చరిత్రకారుల చేత ప్రశంసలు అందుకున్నాడు. మాతృభూమి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులను తరిమిగొట్టేందుకు పొరుగున నిజాం నవాబు మరాఠాలు ఏకమై ఐక్య సంఘటనగా ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజుల్లోనే గుర్తించినటువంటి వ్యక్తి, స్వదేశీ పాలకులమంతా మనం ఒకటైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులను మన దేశం నుంచి తరిమి కొట్టడం చాలా తేలికైన అంశం కాబట్టి మీరంతా కలిసి రమ్మని చెప్పేసి ఆయన వాళ్ళందరికీ విజ్ఞప్తులు చేసినటువంటి వ్యక్తి అతను. ఐక్య సంఘటన ఏర్పడాలని కోరుకున్న వ్యక్తి అతను. ఐక్య సంఘటన ఏర్పడినప్పుడే బలమైన మనం శక్తిగా రూపొంది ఈ విదేశీ శక్తుల్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టగలము అని చెప్పి చెప్పిన ఆయన. అయితే బలమైన శక్తిగా దక్షిణ భారతదేశంలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నటువంటి మైసూర్ రాజ్య ప్రాభవ వైభవాలను సహించలేకపోయినటువంటి స్వదేశీ పాలకులు ఆయనకు ఎటువంటి తోడ్పాటు ఇవ్వటానికి ముందుకు రాలేదు. ఎటువంటి తోడ్పాటు ఇవ్వకపోవటమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ విదేశీయుల వైపు దృష్టి సారించారు. విదేశీయుల ప్రాపకం కోసం వీళ్ళంతా వాళ్ళ ముందు సాగిలబడ్డారు. టిప్పు సుల్తాన్ శత్రువు శత్రువు మన మిత్రుడు అనే ఒక రాజకీయ సూత్రీకరణను అనుసరిస్తూ తొలుత ఫ్రెంచ్ వారిని, ఆ తర్వాత టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల అధినేతలతో ఆయన స్నేహం చేశాడు. టిప్పు వ్యవహార దక్షత వలన ఆ దేశాధినేతల నుండి చాలా అనుకూలమైన స్పందన లభించింది. ఆనాడు అంతర్జాతీయ రంగాన బ్రిటిషర్ల ప్రభ బాగా వెలిగిపోతుంది. ఆ సమయంలోనే ఆ కీలకమైనటువంటి చివరి దశలో టీపుకు సహాయం లభించలేదు. ఫ్రెంచ్ వాళ్లతో టిప్పు సుల్తాన్కు చాలా సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఫ్రాన్సు ఇంగ్లాండ్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని సాకుగా తీసుకొని ఒక్కసారిగా ఫ్రెంచి సైన్యాధిపతులు టీపుకు అత్యంత అవసరమైనటువంటి సందర్భంలో సహాయం చేయడానికి నిరాకరించారు. అది చాలా దెబ్బయింది టిప్పు సుల్తాన్కు. శత్రువులను తరిమికొట్టాలన్న ఏకైక లక్ష్యంతో టిప్పు నిరంతరం సాగించినటువంటి ప్రయత్నాల ఫలితంగా ఆయనకు ఆయన సహాయానికి తరలి వస్తానని చెప్పి నెపోలియన్ మాట కూడా ఇచ్చాడు. నేను బయలుదేరి వస్తున్నానని కూడా రాశాడు. ఆయన ఉత్తరం రాస్తూ ఈ విధంగా రాస్తాడు, టిప్పుకు నెపోలియన్ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏం చెప్పి పేర్కొంటాడంటే, యు హవ్ బీన్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ మై అరైవల్ ఆన్ బార్డర్స్ ఆఫ్ ది సీ విత్ ఎన్ ఇన్విజిబుల్ ఆర్మీ ఫుల్ ఆఫ్ ది డిజైర్ ఆఫ్ డెలివరింగ్ యూ ఫ్రమ్ ది ఐరన్ యోక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి రాసినటువంటి నెపోలియన్ చివరి దశలో ఆ విధంగా సహకరించలే. మాతృభూమిని కబళించాలనుకుంటున్నటువంటి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఇతర దేశాల స్నేహహస్తం కాంక్షించినట్టుగానే టిప్పు సుల్తాను స్వదేశీ పాలకుల యొక్క సహకారాన్ని కూడా కోరాడు. అయితే అవంతా ఆయన ఆశించినంతగా లభించలే.
శత్రువు శత్రువు మిత్రుడు అన్న సూత్రీకరణతో రాజకీయ సూత్రీకరణతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి తన ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నటువంటి బ్రిటిషర్లని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఏ విధంగానైతే అంతర్జాతీయంగా ఇతర దేశాల అధినేతల యొక్క సహకారాన్ని వాంఛించాడో అదేవిధంగా తన దేశం తన దేశంలోని పరిశ్రమలు తన దేశంలోని అన్ని రంగాలకు ప్రజల యొక్క అన్ని రంగాలకు సంబంధించిన జీవన విధానాలలో కూడా అభివృద్ధి కోసం ఆయన ఇతర దేశాలతో కూడా వాణిజ్య వ్యాపార ఎగుమతులు దిగుమతులు స్వదేశీ పరిశ్రమల అభివృద్ధి ఆయుధాల తయారీ తదితర కార్యక్రమాలలో కూడా విదేశాల యొక్క అధినేతల యొక్క సహకారాన్ని కూడా ఆయన స్వీకరించడం ప్రారంభించాడు. మిత్ర రాజ్యాలతో వాణిజ్య సంబంధాలను పటిష్టపరిచేందుకు టీపు ఎంతో బుద్ధి కుశలతతో వ్యవహరించాడు. ఆ విధంగా ఆయన విజయం కూడా సాధించాడు. అనేక దేశాలలో ఆయన వర్తక వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా చైనా ఫ్రాన్సు టర్కీ ఇరాన్ లాంటి దేశాలతో చాలా మంచి సంబంధాలని ఆయన నెలకొల్పాడు. టీపు గురించి చెప్పుకునేటప్పుడు వర్తక వాణిజ్యాల విషయాల విషయం వచ్చినప్పుడు చెప్పుకునేటప్పుడు ఆయన గురించి ఒక ఇతర దేశాలు ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ ఆ దేశాల యొక్క సహాయ సహకారాలతో స్వీకరిస్తున్నప్పటికీ ఆ దేశాల యొక్క ఉత్పత్తులు మన దేశంలోకి మన దేశంలోని ఉత్పత్తులు ఆ దేశాలకు పంపిస్తూ అంత కృషి చేస్తున్నప్పుడు కూడా ఆయన దృష్టి మాత్రం బ్రిటిషర్ల పట్ల మాత్రం ప్రత్యేకంగా ఉండేది. టిప్పు తన పరిపాలనా కాలంలో అప్పట్లోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. మనం మహాత్మాగాంధీ మన దేశానికి వచ్చిన తర్వాత ఆయన పద్ధతులలో సాగుతున్నటువంటి జాతీయ ఉద్యమంలో భాగంగా మనం స్వదేశీ ఉద్యమాన్ని ఒక బలమైన ఆయుధంగా మన శత్రువు మీద మహాత్మాగాంధీ మార్గదర్శకంలో ఉపయోగించాం. అయితే ఈ ఆలోచనలకు అంటే మహాత్మాగాంధీ గడ్డ మీదకు వచ్చి తన యొక్క ఆయుధాన్ని స్వదేశీ ఉద్యమ ఆయుధాన్ని ప్రయోగించక ముందే టిప్పు సుల్తాన్ ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిషర్లని బయటకు పంపించడానికి అదే ఆయుధాన్ని అప్పట్లోనే ప్రయోగించాడు.